టీడీపీ సోషల్ మీడియా కార్యకర్త వర్ర రవీంద్రారెడ్డి ఎపిసోడ్ ఇవాళ ఇంట్రెస్టింగ్ గా సాగింది. మొదట ఆయన్ని సీకే దిని పోలీస్ స్టేషన్ నుంచి కడప ఎస్పీ ఆఫీస్కు తరలించారు. ఆ తర్వాత వర్రను అరెస్ట్ చేసినట్టు ఆయన భార్యకు పోలీసులు సమాచారం ఇచ్చారు. దీంతో ఆమె సీకే దిని పిఎస్కు వద్దకు వెళ్లి వర్రను కలుసుకుంది. అయితే పోలీసుల అదుపులో వర్రతో పాటు మరో ఇద్దరు కూడా ఉన్నారు. ఆ తర్వాత వర్ర రవీంద్రారెడ్డితో పాటు సుబ్బారెడ్డి, ఉదయ్ అనే నిందితులను పోలీసులు మీడియా ముందు ప్రవేశపెట్టారు. వర్రాను నిన్న మార్కాపురం సమీపంలో అదుపులోకి తీసుకున్నామని డీఐసీ తెలిపారు. వర్ర రవీంద్రారెడ్డి గతంలో భారతీయ సిమెంట్ కంపెనీలో పనిచేసినట్టు గుర్తించారు. వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ పార్టీ సోషల్ మీడియా కోసం పనిచేశాడని తెలిపారు. వీరు జడ్జీలకు వ్యతిరేకంగా మొదట పోస్టులు పెట్టారని పోలీసు ఉన్నతాధికారులు చెప్పారు. విపక్ష పార్టీ నేతల కుటుంబంలోని మహిళలు పిల్లలే టార్గెట్గా పోస్టులు చేసేవారన్నారు డీఐసీ. ఇలాంటి పోస్టులు రాక్షస జాతికి చెందిన వారు తప్ప మనుషులు చేయరని అన్నారు. ఇలాంటి వారిని ఇప్పటి వరకు 45 మందిని గుర్తించామని చెప్పారు. నిందితులపై పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. వీరంతా జగన్ కనెక్ట్స్ అనే వేదిక నుంచి పనిచేస్తున్నట్టు పోలీసుల దర్యాప్తులో తేలింది. ఈ జగన్ కనెక్ట్స్ కు 2022 నుంచి సజ్జల భార్గవరెడ్డి ఇన్ఛార్జిగా కొనసాగుతున్నారని తెలిపారు. ఈ సోషల్ మీడియా సైకోల మీద ప్రభుత్వం యుద్ధం ప్రకటించింది. అందులో భాగంగానే మన జిల్లాలో కూడా కొంతమంది ఉండటం అనేది చాలా దురదృష్టకరమైన విషయం. ఈ విషయం గురించి కొంచెం చెప్పాలంటే, నేను పెద్దగా తెలుగు టీవీ ఛానళ్ళు సోషల్ మీడియా ఫాలో అవ్వకపోవటం వల్ల నాకు పూర్తి అవగాహన లేకపోయింది మొదట్లో. ఆ సమయంలో ఒక మిత్రుడు ఆప్తుడు ఒక ఆయన వివరంగా ఫోన్ చేసి, ఎందుకు నువ్వు ఏం జరుగుతుందని అడిగితే, ఏదో మనకు అప్పటివరకు అంతంత మాత్రంగా చెప్తే ఆయన మొత్తం వివరించితే వీళ్ళ యొక్క ఇతర వృత్తాంతాలన్నీ వీళ్ళు ఏంటనేది, వీళ్ళ సోషల్ మీడియా పోస్టులు, వీళ్ళ ప్రొఫైల్లు అన్నీ ఆయన పంపిస్తే అన్నీ చూసిన తర్వాత వీళ్ళు వాడిన భాష ఇవన్నీ చూస్తే, ఈరోజున్న పరిస్థితుల్లో అరబ్ దేశాల్లో అయితే రోడ్డు మధ్యలో ఊరు మధ్యలో రాళ్ళ గుంజక్ కట్టేసి రాళ్ళతో కొట్టి చంపేసే శిక్ష విధిస్తారు. అంత అసహ్యకరమైన భాష ప్రయోగం చేయడం జరిగింది. వీళ్ళు కడుపుకి అన్నం తినేవాడు అయితే ఇలాంటి భాషలు ఆడవాళ్ళ మీద వాడరండి. మన సమాజంలో ఏమో పూర్వకాలంలో రాక్షసులు ఉండేవాళ్ళు అంట, ప్రాతాత్మలు పిశాచాలు ఉండేవి, ఇది ఋషులు యాగాలు చేస్తుంటే చెట్లు నరికి లేకపోతే జంతువులు చంపి రక్తం తీసుకొచ్చి ఆ యాగ మంటల మీద పోసేవాళ్ళు అంటే ఇక ఆ జాతి చెందినవాళ్ళు. ఇతని పేరు వర్ర రవీంద్రారెడ్డి, వయసు 38 సంవత్సరాలు. ఇతని వేముల మండలం. ఇతను 2012 సంవత్సరంలో భారతీయ సిమెంట్స్లో ఉద్యోగిగా పనిచేశాడు. అప్పటి నుంచి కూడా వైఎస్ఆర్ సోషల్ మీడియాలో ఫుల్ టైం కార్యకర్తగా పనిచేస్తున్నాడు. అప్పట్లో గురంపాటి దేవేందర్ రెడ్డి అనే వారు ఈ వైఎస్ఆర్ సోషల్ మీడియా రాష్ట్ర విభాగాన్ని చూసేవారు, ఆయన దగ్గర పనిచేస్తున్నారు. 2019 నుంచి ఇతను భారతీయ సిమెంట్స్లో ఉద్యోగం మానేసి పూర్తి స్థాయి వైఎస్ఆర్ పార్టీ కార్యకర్త కింద, తర్వాత సోషల్ మీడియా వింగ్లో ఈ జిల్లా కో కన్వీనర్ కింద వివేక్ రెడ్డి అనే ఆయన జిల్లా కన్వీనర్గా, ఇతను కో కన్వీనర్గా ఫుల్ టైంగా పనిచేయడం జరిగింది. ఒకటి, ఇతను సొంతంగా కొన్ని పోస్టులు పెడుతుంటాడు. కొన్ని సజ్జల భార్గవ అదే బీవీఆర్ ఐకాన్ బిల్డింగ్ ఏదైతే ఉందో అక్కడ వాళ్ళు వీళ్ళ యొక్క యూజర్ ఐడి పాస్వర్డ్లు కూడా వాళ్ళు కలిగి ఉన్నారు. 22వ సంవత్సరంలో కొంతమంది ఐడెంటిఫైడ్ హ్యాండ్లర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ యొక్క ఐడీస్, పాస్వర్డ్స్ తీసుకుని ఆ పీవీఆర్ ఐకాన్ బిల్డింగ్ నుంచే వాళ్ళు కొంత పోస్ట్ చేస్తారు. ఇతను కొన్ని పోస్ట్ చేస్తాడు. అయితే మూడోది ఏంటంటే, బండి రాఘవరెడ్డి అని అవినాష్ రెడ్డి గారి యొక్క పిఏ ఎవరైతే ఉన్నారో ఆయన ఇస్తారంటే, ఇతనికి వాట్సాప్ నెంబర్ ద్వారా ఆయన యొక్క వాట్సాప్ నెంబర్ కూడా ఇవ్వడం జరిగింది. దాని ద్వారా ఇతనికి జారీ చేసి అతని యొక్క నెంబర్ కూడా ఇవ్వడం జరిగింది. ఆ వాట్సాప్ నెంబర్ నుంచి ఇతని నెంబర్లకు ఇతను కొంత ఒక కంటెంట్ ఇస్తే అది కూడా పోస్ట్ చేసేవారు. అలాగే కొన్ని పోస్టులు ఉన్నాయి, అవి ఇప్పుడు పత్రికా సముఖంగా ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా చాలామంది చూడొచ్చు. నా యొక్క సంస్కార విజ్ఞత అవి చదవటానికి నాకు మనసు అంగీకరించట్లేదు. సో దీని ఇంకేంటంటే, ఈ యొక్క బండి రాఘవరెడ్డి అనే వారు ఇచ్చిన పోస్టులు ముఖ్యంగా షర్మిల గారి మీద, వైఎస్ షర్మిల గారి మీద, సునీత గారి మీద, విజయమ్మ గారి మీద ఇచ్చినట్టున్నది. ఈయనకి బండి రాఘవరెడ్డి అనే వ్యక్తి ఇస్తే, అవినాష్ రెడ్డి గారు పిఏ ఇస్తే ఈయన పోస్ట్ చేశాడని యొక్క మన యొక్క వాంగ్మూలంలో చెప్పడం జరిగింది. ఇది మరి బండి రాఘవరెడ్డి గారికి మెటీరియల్, కంటెంట్ మెటీరియల్ ఎవరు ఇస్తారంటే, ఇతను నేను 2-3 సార్లు అవినాష్ రెడ్డి గారు బండి రాఘవరెడ్డి గారికి డిక్టేట్ చెప్తుండగా ఆయన నోట్స్ తీసుకుని నాకు ఇచ్చేవాడని చెప్పారు.